హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఇక్కడ సాయి కుమార్ అక్క దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా తన వంటకాలు ఆయన తన భోజనం కోసమే చెప్పుకుంటున్నారు. మా ఇంట్లో భోజనం గురించి కూడా ఇంత నేను చెప్పుకోను, కానీ ఇలా అక్క దగ్గరకు వచ్చాను. ఆయన చూస్తే కనుక ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరైటీస్ కన్నా ముందు చాలా మంది వచ్చారు చూడండి అక్క భోజనం కోసం. కానీ ఇట్లాంటి అదృష్టం ఒక ఈ అక్కకే దక్కినట్టుంది. ఎందుకంటే చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ లంచ్ చేస్తుంటారు. అన్నదాత సుఖీభవ అంటుంటారు కదా, అన్నపూర్ణాదానం అనేది చాలా ముఖ్యం. బట్ ఇక్కడ చాలా వెరైటీస్ వండుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. నాకు కొన్ని పేర్లు మాత్రం ఇక్కడ, నాకు కొన్ని కూడా తెలియవు పేర్లు. ఇక్కడ చూస్తే చికెన్ తోని చాలా ఉన్నాయి, ఎగ్ రైస్, ఎగ్ తో తయారు చేసిన కర్రీస్ ఉన్నాయి, సాంబార్ ఉంది, పెరుగు. ఇంకా అక్క నేను చాలా వరకు తినని కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎట్లా ఫాస్ట్ కొట్టిస్తూ, మిషన్ కూడా పనికిరాదు, రోబో కూడా పనికిరాదు. అసలు రోబో కూడా అక్కని చూసిన తర్వాత రెడీ చేసినట్టున్నారు, అలా ఉంది ఫాస్ట్ గా. నా మీద వేయగల అక్క వేయకు. అండ్ చూడండి ఇక్కడ, అండ్ ఇది అయిన తర్వాత పేటిఎం దీంట్లో చేయాలి, ఫోన్ పే చేసేసి వెళ్ళాలని ఇక్కడ మంచిగా పెట్టేసింది అవైలబుల్ గా. అండ్ ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చారు తనని మాట్లాడాలో, తెలుసుకుందాం ఎందుకు వచ్చారు ఇక్కడికి, అసలు ఏంటిది, ఎవరు చెప్పారు, డైలీ ఇక్కడికి వస్తారా వీళ్ళు తినడానికి అన్నది కనుక్కుందాము. అండ్ ఈ వ్యాన్ చూడండి, దీంట్లోనే డైలీ ఇక్కడ వంటకాలు వండుకొని దీంట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ అన్నని అడుగుదాం ఒకసారి, మాట్లాడతాం అన్న. ఎవరు నువ్వు మాట్లాడి ఇట్రా, అక్క మాట్లాడి మాట్లాడి అలసిపోయింది, నువ్వు ఇట్రా ఓనర్ కాదు, నువ్వు ఇట్రా, నువ్వు ఓనర్ కాదు ఇట్రా. ఇక చూశారండి, నేను మాట్లాడతలేడు, సిగ్గుపడుతున్నాడు. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అండ్ చూద్దాం ఓనర్ ఎక్కడ ఉన్నాడు, వెతుకుదాం ఫస్ట్. ఇక్కడ వీళ్ళు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు కనుక్కుందాం. హాయ్ బ్రో. ఎవరు సపోర్ట్ చేస్తలేరండి, అందరు భోజనం మీదనే అట్రాక్ అయి ఉన్నారు. ఎందుకంటే ఆఫీస్ చల్లి వచ్చినట్టున్నారు, ఇక్కడ అన్న మాట్లాడడానికి వస్తున్నారు. ఇట్లా అండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను బెంగళూరు నుంచి వచ్చానండి. బెంగళూరు నుంచి వెళ్ళి? ఓకే. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ప్రగతి నగర్ లో ఉంటారు. ప్రగతి నగర్ లో ఉంటారు. ప్రగతి నగర్ వేరే, మళ్ళీ ఇక్కడ వేరే. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి? తినడానికి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఓకే. సో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి. హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంటే ముందు ఇదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఎస్, చుట్టంతా సరే టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేసి ఇక్కడికి వచ్చారనమాట. ఓకే సూపర్. టేస్ట్ చేశారా? టేస్ట్ చేసిన తర్వాత చేయబోతున్నాను. చేయబోతున్నారా? ఓకే, టేస్ట్ చేయండి. ఏమేమి స్పెషాలిటీ తీసుకోవాలి? చాలా ఉన్నాయి రకాలు. అక్కడ ఏం తీసుకోవాలనుకుంటున్నాను? లివర్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఓకే. ఈ అన్నయ్య ఇక తీసుకొని వెళ్తున్నాడు, ఆల్రెడీ తీసుకున్నాడు, చేయి కూడా కడుక్కుంటున్నాడు చూడండి. తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా. టూకి తింటాం, కానీ ఇక్కడ టూకి వస్తే ఏమి ఉండవు. టూకు వచ్చేవరకు అయిపోతుంది. అయిపోద్ది. టైం వచ్చేసి టూ అవుతుంది. టూ వెళ్ళి వచ్చేసారనమాట. దొరకదుంది మటన్, నిన్న టూకి వస్తే మటన్ లేదు, ఏం లేదు. ఓకే. చికెన్ కర్రీ ఒకటే ఉంటే తినేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళు మటన్ తినాలని. ఓకే. డైలీ ఇక్కడికి వస్తుంటారా? డైలీ ఇక్కడికి వస్తా. ఎలా ఉంటుంది టేస్ట్? అచ్చా సూపర్ గా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. ఓకే. చూసారా, డైలీ 2 o'clock వరకు మొత్తం అయిపోతుంది. అయిపోద్ది. తొందరగా వచ్చేసి, త్వరగా వచ్చేసాను. బ్రేక్ పెట్టేసి ఆఫీస్ కి, వర్క్ కి. ఓకే. క్యాబ్ జర్నీ వర్క్ చేస్తాను నేను. చూసారా, భోజనం కోసం బ్రేక్ పెట్టేసి వచ్చేసారు అనమాట. అండ్ ఇక్కడ చూడండి లైన్ ఎలా ఉన్నారు. మనం ఎక్కువ శాతం టీవీ సినిమా హాల్లలో చూసేవాళ్ళం ఇలాంటి క్యూ, మాత్రం ఇక్కడ అక్క దగ్గర ఉన్నది లంచ్ కోసం ఇక్కడికి వచ్చేసారు చాలా మంది. అంటే అలాంటి టేస్టీ భోజనం ఇక్కడ పెడుతురు కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ కొంతమంది ఎంప్లాయీస్ కూడా చూసాం మనము, గ్యాప్ ఇచ్చేసి అంటే బ్రేక్ ఇచ్చేసి ఆఫీస్ కి ఇక్కడికి రావడం జరుగుతుందని. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకున్న లంచ్ అండి ఇది. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దుర్గం చెరువు దగ్గర. దుర్గం చెరువు చల్లి వచ్చారు. డైలీ ఇక్కడనే లంచ్? లేదండి, అప్పుడప్పుడు వస్తాం. అప్పుడప్పుడు వస్తుంటారు. ఓకే. ఎలా ఉంటుంది టేస్ట్ ఇక్కడ? బాగుంటుంది. బాగుంటుందా? ఓకే. చూసారా, ఆయన రెగ్యులర్ కస్టమర్ అనమాట, అప్పుడప్పుడు వస్తుంటారట. అండ్ ఇక్కడ ఈ అబ్బాయిలు ఉన్నారు, తింటున్నారు. ఓకే. ఏందండి, నాన్ వెజ్జా? అవునండి. ఓకే. ఇక్కడ నాన్ వెజ్నా? వెజ్ కూడా టేస్ట్ చేస్తుంటారా మీరు? లేదు, నేను ఫస్ట్ టైం. ఇది మీరు ఇలా ఫస్ట్ టైం? ఎలా ఉంది ఫస్ట్ టైం? బాగుంది. ఎక్స్పీరియన్స్ బాగుందా టేస్ట్? అండ్ ఈ అబ్బాయి మొత్తం ప్యూర్ వెజిటేరియన్ ఉన్నట్టున్నాడు. ట్రై చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ గా. ఓహో, డిఫరెంట్ డిఫరెంట్ గా షేర్ చేసుకుంటారు, ఏది బాగుంటుంది ఏది చూద్దాం అన్నట్టు. ఓకే, నైస్ థాట్ అండి. ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఏది బాగుంది ఏది తినాలన్నది. ఓకే. నీ ఎర్ర చొక్క అబ్బాయి చూడండి. చూడండి ఏది బాగుందండి. ఇప్పుడు మీరు వేసుకున్న దాంట్లో? మేము ఫ్రై తీసుకున్నామండి, కర్రీ తీసుకున్నాము. ఓకే, బాగుందండి. బాగుందా? సూపర్. చూడండి, వీళ్ళు ఫ్రై వేసుకున్నారు, వీళ్ళు చికెన్ కర్రీ వేసుకున్నారు, ఈయన వెజ్ చేసుకున్నారు. ఇది మంచి అండి. మీరు కూడా అలాగనే రెండు నలుగురు ఐదుగురికి వస్తే అన్ని వెరైటీస్ టేస్ట్ చేయొచ్చు, వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అది. ఓకేనా? సూపర్ అండి. Yeah.
కావాలన్నా ఇస్తాం సార్? ఒక పార్సల్ ఎంత? నాన్ వెజ్ ఎంత, వెజ్ ఎంత? నాన్ వెజ్ 120 రూపీస్ సార్, చికెన్ రైస్ అయితే. ఓకే, వెజ్? వెజ్ అయితే 80 రూపీస్. ఎప్పుడు లేచి ఎప్పుడు ఉంటారు సార్? ఇది పొద్దున్న 5 లేస్తాం సార్. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెట్టి? ఇక్కడ పెట్టి మేము 14 సంవత్సరంలోకి వచ్చాం సార్. 14 సంవత్సరాలకు? వావ్, సూపర్. చాలా వివిధ ప్రాంతాల చెల్లి వస్తుంటారు కదా, వాళ్ళకందరికి ఒకటే టేస్ట్ లాగా ఎలా ఉంటుంది సార్? 14 సంవత్సరాల చెల్లి అట ఎక్స్పీరియన్స్ చూడండి. ఓకే, చాలా పబ్లిసిటీ అయిపోయింది ఈ మధ్య కాలంలో, అసలు రెస్ట్ కూడా లేదు ఇక మీకు. అవును సార్. ఓకే సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మొహమాట పడుతున్నారు. అయితే నా ఎన్నుకోండి మాట్లాడాలి. ఇగో అక్క చాలా బిజీ ఉంది, టచ్ చేయలేము, కానీ టచ్ చేస్తే కర్రీ నా మీద వేసేటట్టు ఉంది అక్క. ఓకే అక్క, ఎలా అనిపిస్తుంది డైలీ వచ్చేసి ఇంత బిజీగా ఉంటుంటారు కదా? ఇవన్నీ మీరే ఉండతారా అక్క? ఓకే, ఓపిక ఎక్కువ ఉన్నట్టు ఉంది అక్కకు. అది అంతా నా వల్ల కాదు, అంకుల్ వల్ల. ఆయన మంచిగా ఉండబట్టి ఆయన సపోర్ట్ బాగుంటుంది. నేను ఆయన లేకపోతే నా వల్ల కాదు మళ్ళీ. ఓకే, ఆయన సపోర్ట్ ఉండబట్టి చేయగలుగుతున్నాను. సపోర్ట్ నేను ఇవే ఒకటే కనీసం అండి. లేదు లేదు, అంటే నాన్ వెజ్ మాత్రము అన్ని ఉంటాయి. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, పోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాన్ వెజ్ లో వెజ్ లో మాత్రం మారుతూ ఉంటాయి. ఇవాళ బెండకాయ పులుసు, దొండకాయ ఫ్రై ఇవాళ. అలాగే రోజుకొకటి ఫ్రైలో మారుతుంటది, గ్రేవీలో మారుతుంటది, పప్పులో కూడా ఐటమ్స్ మారుతూ ఉంటాయి. ఒకరోజు ఒక్కొక్క కూర. అమ్మా, ఇది మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నారా లేకుంటే ఇక్కడ నేర్చుకున్నారా వండడం? అంటే నాన్న వంటల మాస్టర్, నాన్న ఇంట్లో అన్ని వంటలు కూడా. ఇంట్లో పని అంటూ ఏం చేయలేదు అసలు ఫస్ట్ ఇంట్లో. ఇక తర్వాత నాన్న, అమ్మ, అత్తయ్య, హేమచంద్ర వాళ్ళ అమ్మగారు వంటలు రాకపోయినా కానీ ఆవిడే అన్ని కొంచెం వాళ్ళు కూడా నేర్పారు. పెళ్లి తర్వాత నేర్చుకున్న వంటకాలు ఉంటాయి, ఇలా ఉంటాయండి. పెళ్లి ముందు ఎవరు నేర్చుకోకండి, అమ్మాయిలారా అందరు అత్తగారి ఇంటికి వెళ్ళి నేర్చుకోండి. ఓకే సూపర్, చూడండి కర్రీస్ కూడా తింటుంటే అన్ని తినాలనిపిస్తుంది అండి, టేస్టీగా ఉన్నాయి అన్ని చూడండి. చాలా మంది ఇక్కడ బెంగళూరు వివిధ ప్రాంతాల చల్లి వచ్చి కూడా ఇక్కడ తింటున్నారంటే, అండ్ ఇక్కడ కూడా క్యూ తొందరగానే అయిపోతుందట ఇక్కడ భోజనాలు కూడా. అండ్ చాలా వరకు, అండ్ ఇక్కడ ఎవరు కూడా మాట్లాడతలేరు, మనం మాట్లాడదామన్నా కూడా. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉంది ఇక్కడ చాలా వరకు. అండ్ ఇది ఫోర్టీన్ ఇయర్స్ చాలి అట ఇది. ఇది ఉట్టిగా ఇవ్వాలా రేపు కాదు, మనమేమో ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి వస్తున్నాం, కానీ దాదాపు 14 ఇయర్స్ చల్లి ఇక్కడనే వచ్చేసి తింటున్నారు. ఇక్కడనే చల్లి సప్లై జరుగుతుంది. అండ్ చూస్తే లైన్ చూడండి, అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే ఇంత మంచి భోజనం ఏ 5-స్టార్ హోటల్లో కూడా దొరకదు, మన ఇంటి భోజనంలాగా ఉంటుందని చాలామంది ఇక్కడికి రావడం అని తినడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మళ్ళీ రిపీటెడ్గా. అంటే ఒక హోటల్కి వెళ్ళినా కూడా, ఒక రెస్టారెంట్కి కూడా మనము మంచిగా లేదని అదే వెళ్ళి మళ్ళీ రిపీట్ కాము, కానీ ఇక్కడ మాత్రం రిపీటెడ్ కస్టమర్స్ రావడం అండ్ రిపీటెడ్గా తినడం. ఇవన్నీ నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా డైలీ కూడా ఒకలాగే కాకుండా ఒక్కొక్క వెరైటీ, అంటే నాన్ వెజ్ అనగానే చికెన్ మటన్ కానీ దాంట్లో కూడా వెరైటీస్ ఎలా ఉంటాయో వండడం పెట్టడం జరుగుతుంది. ఆయన చాలా అక్క చాలా బిజీగా ఉంది, ఆయన కూడా మనకు బయట ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆయన మరో ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అండ్ ఇక్కడ చాలామంది కూడా తినడంలోనే బిజీగా ఉన్నారు, మనకు బయట కూడా ఇస్తలేరు, కొంచెం మొహమాట పడుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఇక్కడ టేస్ట్ చేయండి, నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేసి వెళ్తాను ఇక్కడ నుంచి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కూడా నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.